వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. నేను మీ యాంకర్ ఉషా. సో ప్రస్తుతం ఈరోజు మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ విజయ పెద్దనగర్ ఉన్నారండి. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు మనం చూస్తూ ఉంటే ఎక్కువగా కొద్ది రోజులు బాగానే ట్రావెల్ అవుతారు అమ్మాయి అబ్బాయి. సడన్గా అమ్మాయి ఎందుకు తెలియకుండానే నో అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. సో మీరు అన్నట్టుగానే ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్లో అబ్బాయిలు కూడా కొన్ని రోజులు బాగానే ట్రావెల్ అవుతూ ఉంటారు, సడన్గా నో చెప్తూ ఉంటారు. అవును, దానికి కూడా కారణాలు ఏంటో తెలియదు. అవును, ఆ రెండింటి క్లారిటీకి సంబంధించి ఫస్ట్ మీరు అన్నట్టుగానే అమ్మాయిల వైపే తీసుకోండి, తర్వాత నేను అబ్బాయిల వైపు మేడం అడుగుతాను. అలాగే డెఫినెట్గా. సో దీనికి పార్ట్ 1 పార్ట్ 2 అని ఉంటుందండి. అయితే పార్ట్ 1 పార్ట్ 2 అనేది ఫస్ట్ అమ్మాయిలు ఎందుకు నో చెప్తారు అనేది ఒకసారి మాట్లాడుకుందాము. పార్ట్ 2 మాత్రం మీరు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అబ్బాయిలు సడన్గా ఎందుకు రిజెక్ట్ చేసి నువ్వు చెప్పేసి వెళ్ళిపోతారు అనేది పార్ట్ 2 అలా ఉంటుందన్నమాట. ఎనీవే సార్, నమస్తే మ్యామ్. నమస్తే అండి. జనరల్గా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో మనం ఎక్కువగా చూసేటువంటిదాన్ని, అమ్మాయిలు లవ్ చేసిన అనే రోజులు బాగానే ఉంటారు, కానీ దాని తర్వాత స్నేహం అనేటువంటి పదం దగ్గరే ఆగిపోతారు. ఎలా అంటే, ఎందుకంటే నో అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. బలమైన కారణాలు ఏమి ఉంటాయండి అసలు జనరల్గా? అబ్బాయికి కూడా అది అర్థం కాదు, ఎందుకు నువ్వు చెప్తున్నారు నేను దాని మీద. బట్ అమ్మాయికి ఒక సెల్ఫ్ ఎనాలిసిస్ ఉంటుంది, ప్రతి ఒక్క మగాడు అది తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. కారణాలు జనరల్గా ఏమి ఉంటాయండి అసలు? సో ఇక్కడ మనం కారణాల్లోకి డైరెక్ట్గా దూకేసే ముందల అసలు స్నేహానికి ప్రేమకి మధ్యలో బౌండరీస్ తెలుసా వాళ్ళిద్దరికీ అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి ఒకసారి. అంటే మనం అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఆ బౌండరీస్ ఉందా లేదా అనేది. సో కొంతమంది ఏంటి, ఇప్పుడు స్నేహానికి ప్రేమకి చాలా గ్యాప్ చాలా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు స్నేహం అంటే ఒక ఆమడ దూరం, అంటే బుక్స్ షేరింగో లేకపోతే అభిప్రాయాలు షేరింగో నోట్స్ షేరింగ్లో అన్నట్టుగా ఉండి ఎప్పుడన్నా ఫోన్లలో మాట్లాడుకోవటం అలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు ఈ కాలం పిల్లలు ఈ జనరేషన్ అన్నారు కాబట్టి ఇప్పటి ట్రెండ్ ప్రకారం కలిసి అంటే భుజాల మీద చేతులు వేసుకుని మాట్లాడుకుని ఒకే అంటే బైక్లెక్కి వెళ్ళిపోయి సినిమాలు చూసి ఇది కూడా స్నేహంలో పార్ట్ అయిపోయింది. ఒకప్పుడు ప్రేమికులైతేనే బైక్ ఎక్కి సినిమాకి వెళ్ళేవారు. మా అప్పుడు మా జనరేషన్ అప్పుడు బైక్ ఎక్కితే ఇంకా ఆల్మోస్ట్ అది వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారేమో లవ్ బర్డ్స్ ఏమో అనుకునేలాగా ఉండేది. అంటే అంత ముందుకు తీసుకెళ్ళదలుచుకుంటేనే అంత దగ్గరతనం ఉండేది. ఇప్పుడు ఏంటంటే కామన్, అంటే ఒక అమ్మాయి 4 అబ్బాయిలు అంటే ఒక గ్రూప్లో చూస్తే అందులోనే ప్రేమికుడు ఉండొచ్చు, మిగతా వాళ్ళందరూ స్నేహితులు అంతే కదా. ఎలా అండి ఆ దగ్గరతనం ఎలా అయిపోతుంది అసలు? అంటే ఆ బ్రాడ్నెస్ మనకంటే ఫ్రెండ్షిప్ ఇది అన్నప్పుడు ఏంటంటే ప్రేమికులు కానక్కర్లేదు ఇవాళ స్నేహితులు, కానీ అంత దగ్గరగా వీళ్ళు ప్రేమికులు అనే అంత దగ్గరగా ఉంటున్నారు. ఒక్క ఫిజికల్ ఇంటిమసీ విషయానికి వస్తే తప్పితే మిగిలినవన్నీ స్నేహంలోనూ ప్రేమలోనూ ఒకటే అన్నట్టు బౌండరీస్ లేవు ఇప్పుడు. సో అక్కడ అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఒక అమ్మాయి స్నేహమే అని చెప్పి దాన్ని లాగుతూ ఉంటుంది అనుకోండి, ఆ దగ్గరతనం వల్ల ఆ క్లోజ్నెస్ వల్ల ఒక అబ్బాయి ప్రేమ అనుకుంటే అక్కడ గ్యాప్ వస్తుంది. లేదు నిజంగానే చూడండి, ఇలాంటి ప్రాబ్లం మెయిన్ ఎక్కడ వస్తుంది అంటే ఐ లవ్ యూ అని చెప్పుకోకుండా ఇద్దరికి మనసుల్లోనే ఇష్టం ఉంటుంది చూడండి. అంటే ఎవరికి వాళ్ళు, ఇతనికి నేనంటే ఇష్టం అనే అమ్మాయికి, ఈ అమ్మాయికి నేనంటే ఇష్టం అనే అబ్బాయికి, ఆ జెస్చర్స్ వల్ల బాడీ లాంగ్వేజ్ వల్ల తెలుస్తూ ఉంటుంది. కామన్ సెన్స్ ఏ కొద్దిగా ఉన్నా ఫ్రెండా కొంచెం దాటి ఉందా మా రిలేషన్షిప్ అనేది. సో మీరు అన్నారు ఏంటంటే కొంతకాలం ట్రావెల్ చేసి మధ్యలో దాన్ని కట్ చేసి వెళ్ళిపోతారు అనేది. సో అది ఎక్స్ప్రెస్ చేసుకున్నా అంటే ఇద్దరు ప్రేమికులుగా మారినా స్నేహం తర్వాత, లేదా స్నేహంలో ఉండి ప్రేమలోకి మారుతోంది అది పరిపక్వత చెందుతోంది అన్నప్పుడైనా ఒక అమ్మాయి అబ్బాయిని కట్ చేసింది అంటే బలమైన కారణాలు కొన్ని ఉంటాయి. అందులో ఫస్ట్ సెకండ్ అనలేం, ఆర్థిక స్థితి. అంటే ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు జనరల్గా ఎక్కడ స్నేహితులు అవుతారండి, ఎక్కువ మటుకు కాలేజ్లో అంతే కదా. కాలేజ్లో కనుక చూసుకుంటే ఆబ్వియస్గా క్లాస్మేట్సో ఒక 1 ఇయర్ సీనియరో తప్పితే అంతకంటే గ్యాప్ ఉండదు. అవును, అక్కడ ఏమవుతుంది, అబ్బాయి ఇంకా సెటిల్ అవ్వడం. అవునా?
సో అవ్వనప్పుడు వీళ్ళకి ఇంట్లో ఏం చేస్తూ ఉంటారు, డిగ్రీలు అయిపోయేసరికి ఇంట్లో మ్యాచెస్ చూడటం స్టార్ట్ చేస్తారు. ఆబ్వియస్గా సెటిల్ అయిన అబ్బాయి మంచి ఫ్యామిలీ అని కన్విన్స్ చేస్తారు. ఇక్కడి స్నేహం నుంచి ప్రేమకి ట్రాన్సిషన్ చెందే ప్రాసెస్లో గనక ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఆలోచనలో పడుతుంది. సో వీణ్ణి చేసుకుంటే ఆర్థిక స్థితి, నేనే స్టేట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేటస్లో ఉంటాను అనేది ఆలోచన అప్పుడు పెళ్ళి అన్నప్పుడు అమ్మాయికి స్టార్ట్ అవుతుంది. లవ్లో ఉన్నప్పుడు, ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు అంత ఆలోచించకపోవచ్చు. సో ఆర్థిక స్థితి మేజర్ ఎఫెక్ట్ చూపిస్తుంది, లేదా భావోద్వేగం అంటే ఆ అబ్బాయికి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునే కెపాసిటీ లేకపోయినా షార్ట్ టెంపర్ కానీ, లేదా అక్కడ వాళ్ళు స్నేహంలో అట్లా ఉన్నప్పుడు సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు అనేది బాగా అబ్జర్వ్ చేస్తారు. అది ట్రూ అండి. ఒక లీడర్షిప్ డైనమిజం ఉందా, లేకపోతే ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాడు, త్వరగా అంటే గివ్ అప్ చేసేస్తాడా ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు, ఇవన్నీ కూడా తను స్నేహం నుంచి ప్రేమకి వెళ్ళినా వెళ్దాం అనుకున్నా, లేదా ప్రేమ నుంచి పెళ్ళికి దాన్ని తీసుకెళ్దాం అనుకున్నా అప్పుడు ఇవన్నీ ఆలోచిస్తుంది ఆ అమ్మాయి. ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఆర్థిక భద్రత, అలాగే మంచి డైనమిక్ అండ్ అంటే ఒక పర్సనాలిటీ ఉన్న అబ్బాయి, భావోద్వేగాలు ఎస్పెషలీ ఎమోషనల్ కంట్రోల్ ఉన్న అబ్బాయి ఉందా, ఇలాంటివి చెక్ చేస్తుంది. ఇంకొకటి ప్రవర్తన, అంటే తోటి గర్ల్స్తో ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు, ఎంత డీసెంట్గా బిహేవ్ చేస్తున్నాడు, ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నాడు ఎల్డర్స్కి, ఇవన్నీ కూడా ఆ పరిచయంలో అమ్మాయి అబ్జర్వ్ చేసినప్పుడు ఇతనితో కంటే ఇంకొకరితో లైఫ్ బాగుంటుంది అని అనిపించినప్పుడు దాన్ని వాళ్ళు ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టేయాలో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. సో ఈ అబ్బాయిలకు ఒక్కొక్కసారి అర్థం కాదు, సడన్గా ఏమైంది, ఫోన్లు ఎత్తరేంటి, మొహం అటు తిప్పుకుని వెళ్ళిపోతున్నారేంటి అని వీళ్ళు అనుకుంటారు. సో ఏదో ఒక రీజన్ ఉంటుంది. సో రీజన్ చెప్పి మనం ఫ్రెండ్స్గానే విడిపోదాం అనుకునే స్టేజ్కి కూడా వచ్చారు ఇప్పుడు కరెంట్ జనరేషన్కి. బ్రేకప్ చెప్పటం కూడా అంటే ఈజీ అని నేను అనను, కానీ దే లెర్న్డ్ అంటే ఎలా చెప్పి వెళ్ళిపోవచ్చు బాయ్, ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో అనేది కూడా ప్రాసెస్లో వీళ్ళు నేర్చుకుంటున్నారు. సో ఇవే కాకుండా సోషల్ స్టేటస్, అంటే ఈ వ్యక్తిని తీసుకెళ్ళి నేను పరిచయం చేస్తే మా సర్కిల్లో అంటే నా మా ఫాదర్కున్న సొసైటీలో కానీ ఏదైనా సరే అది బెటర్గా ఉంటుందా, లేకపోతే అంటే ఈ తీసుకెళ్ళిన అబ్బాయి వల్ల వాల్యూ యాడ్ అవుతుందా లేదా నా ఫ్యామిలీకి, సోషల్గా సొసైటల్ సమాజపరంగా అది సెట్ అవుతుందా లేదా అనేది కూడా చూసుకుంటారు. ఇంకోటి అంటే కొద్దిగా ఇంటర్ కాస్ట్ ఇట్లాంటివి అనేది ఎంతవరకు తీసుకోగలుగుతారు అనేది వాళ్ళు ముందే అంటే అది స్నేహంలో ఉన్నప్పుడు ప్రేమగా మారాలా అన్నప్పుడే డిసైడ్ అయిపోద్ది. ఇంటర్ కాస్ట్ అనేది ముందే డిసైడ్ అయిపోద్ది అమ్మాయి అవునా కాదా అనేది. ఇంట్లో ప్రెషర్స్ని బట్టి కూడా అంటే మన వాళ్ళల్లోనే అనేది ఇప్పటికీ ఇంట్లో పెద్దవాళ్ళు దగ్గర వచ్చే డైలాగ్ అది. సో దానికి లొంగాలా లేదా అన్నది కూడా అమ్మాయి డిసైడ్ చేసుకుంటుంది. బట్ ఏ రకంగా చూసినా తనకి అన్ని రకాలుగా సేఫ్గా ఉన్నాను అనుకుంటేనే ఒక అమ్మాయి అబ్బాయిని ఇంటి దాకా తీసుకెళ్ళి పరిచయం చేయటం జరుగుతుంది. లేదంటే గనక మధ్యలోనే కట్ చేసే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్గా అండి, అంటే మీరు చెప్పినటువంటి 4 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఇవాళ ఉన్న జనరేషన్లో అర్థం కాకుండా ఈ అమ్మాయి నన్ను ఎందుకు వదిలేసింది ఇప్పటికీ ఉంటుంది వాళ్ళకి మాత్రం ఇది క్లారిటీ. మీరు చెప్పిన దాంట్లో నాకు బాగా నచ్చిన కొన్ని పాయింట్స్ చెప్తానండి. ఇనీషియల్ టైంలో అది కాలేజ్ అయినా సరే, ఆఫీస్లో కొలీగ్స్ అయినా సరే, ఒకలాగా స్నేహం స్టార్ట్ అవుతుంది. తర్వాత డిపెండెన్సీ మ్యాచ్ అవుతాయి, డిపెండెన్సీ పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత ఎమోషన్స్ మ్యాచ్ అవ్వకుండా వస్తాయి. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది అంటే అబ్బాయి మీద కొంత అనాలిసిస్ పెరుగుతుంది అమ్మాయికి. ఎస్పెషలీ ఇది కాలేజ్ కంటే వర్క్ ప్లేస్లోకి వచ్చేసరికి కొంచెం మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఎందుకంటే అప్పటికి అబ్బాయి ఆర్థిక స్థాయి ఏంటి, ఉద్యోగంలో జీతం ఎంత వస్తుంది ఏంటి అనేది మాట్లాడుకోవటం జరుగుతుంది. కానీ ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు అంత దాకా వెళ్ళదు. సో మీరన్నది కూడా కరెక్ట్. అంటే అనాలిసిస్ ఎక్కడైనా ఉంటుంది, ఇక్కడ కొద్దిగా ఇంకొక స్టెప్
పెరుగుతుంది. జాబ్ వచ్చేసరికి 2 ఏళ్ళు ఏజ్ పెరుగుతుంది, కాస్త అవగాహన పెరుగుతుంది, చుట్టూ ఉన్న సమాజం కూడా ఏంటో, కాలేజ్ లైఫ్ వేరు, ఉద్యోగం లైఫ్ వేరు. సో అక్కడికి వెళ్ళేసరికి రకరకాలుగా పనిచేసేటప్పుడు ఎట్లా ఉంటుంది, సంపాదన ఎంత కష్టం, ఉద్యోగాన్ని నిలబెట్టుకోవటం ఎంత కష్టం, ఇతను ఏ స్థాయిలో ఉన్నాడు ఉద్యోగంలో, ఇవన్నీ కూడా ఒక మెట్టు అవగాహన పెరుగుతుంది అమ్మాయికి. అవును, కానీ మీరు చెప్పినట్లు ఈ 4 కారణాలు మేజర్ ఉంటాయని, ఎట్లా తన్నుకొని చచ్చినా కూడా ఈ 4 ఉంటాయి. నిజమే, అంటే స్నేహంతో ఉన్నప్పుడు అందులో కమ్యూనిటీకి సంబంధించినటువంటి డిస్కషన్స్ ఎప్పుడు ఉండవు, కానీ అస్నేహం ప్రేమగా మారేటప్పుడు మాత్రం ఒక డిస్కషన్ డెఫినెట్గా వస్తుంది. సెకండ్ది ఆర్థిక స్తోమత అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్థిక స్తోమతని ఆ మాత్రం బేరీ చేసుకోకుండా అమ్మాయి అయితే ఉండదు. అవును, పెళ్ళి అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఎందుకంటే స్నేహంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇచ్చిపుచ్చుకోవటం ఒకటే ఉంటుంది, షేరింగ్లో పెద్దగేం అర్థం కాదు వాళ్ళకి. షేరింగ్లో ఉన్నప్పుడు, స్నేహంలో ఉన్నప్పుడు, బట్ అది పెళ్ళి అనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్గా ఇంకొక క్యాలిక్యులేషన్ పడుతుంది. 3, అండర్స్టాండింగ్ స్నేహంలో ఉన్నప్పుడు టైం ప్రయారిటీతో సంబంధం ఉండదు. కానీ అండర్స్టాండింగ్, అంటే మీరు ఇందాక ఒక మానసికంగా అతను క్యాపబుల్లా కాదా అనేటువంటి, అంటే భావోద్వేగాల విషయంలో ఎలా రియాక్ట్ అవుతున్నాడు, స్నేహంలో ఉన్నప్పుడు క్యాలిక్యులేషన్ డెఫినెట్గా వస్తాయి. పెళ్ళైన తర్వాత ఇది ఇలా ఉంటాడేమో అనేటువంటి ఆలోచన డెఫినెట్గా వస్తుంది కొన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత. స్నేహంలో ఉన్నప్పుడు టైం ప్రయారిటీతో సంబంధం ఉండదు, వాడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు, ఇన్ టైంలో ఉన్నాడా లేదా అనే దానికి ఎవరు పెద్ద పట్టించుకోరు. అంటే స్నేహం అన్నప్పుడు చాలామంది స్నేహితులు ఉంటారు. అవును, ఇప్పుడు ప్రేమ అనేసరికి ఎవరైనా ఫస్ట్ స్టెప్ అంటే లైఫ్ పార్ట్నర్ చేసుకుందాం అనే ఊహతోనే ఆ ప్రేమలోకి మారుతుంది స్నేహం అనేది. అవును, అప్పుడు చూసే కోణం కూడా మారుతుంది. ఎస్ ఎస్, ఇప్పుడు 100 మంది స్నేహితులు ఉండొచ్చు ఒక అమ్మాయికి, కానీ లైఫ్ పార్ట్నర్ గా అందులో 3 4 ఎలిజిబుల్ ఉంటారు అమ్మాయి దృష్టిలో. అవును, సో అదొక ప్రయారిటీ కింద తీసుకుంటారండి. అంటే భావోద్వేగాలతో కూడుకున్నటువంటిది, ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ ఒకటి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉందా లేదా అనేది. అంటే ఆ టైంలో ఎమోషన్ పరంగా నన్ను ఏ విధంగా సేవ్ చేశాడు, నా మీదకి ఏదైనా వచ్చింది అని, అంటే ఇంట్లో వాళ్ళు ఏదైనా చెప్పినా బయట వాళ్ళు ఏదైనా చెప్పినా కూడా నన్ను ఎలా కన్విన్స్ చేసి బయటికి తీసుకొచ్చారు అనేటువంటి ఎమోషనల్ సెక్యూరిటీని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ, ఎమోషనల్ అంటే ఆ సేఫ్ జోన్, అంటే నాకేదన్నా అయితే నాకు, అంటే దుఃఖం వచ్చినా తనున్నాడు, నాకు బాధ వచ్చినా తను ఓదారుస్తాడు అనే ఒక భరోసా చూసుకుంటది అమ్మాయి, కావాలనుకుంటది. ఎస్ ఎస్. అండ్ మీరు ఇందాక అన్నట్లు ప్రవర్తన అనే, మన దగ్గర నిజాయితీ ఉందా లేదా అనేది ఎక్కడ బయటపడుతుంది అంటే ప్రవర్తనలో బయటపడుతుంది. అవును, మగాడి అంటే ఎలా అంటే సంఘజీవి. యాక్చువల్గా సోషల్ లైఫ్లోకి ఒక మగాడు, అంటే అబ్బాయి జీవితాన్ని అడుగు పెట్టాలి అనుకున్నప్పుడు చుట్టుపక్కల చాలా ఫ్యాక్టర్స్ ఇంబ్యాలెన్స్ చేసేస్తూ ఉంటాయి, అన్కంట్రోల్గా ఉంచుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలి అని అంటే చాలా కన్విక్షన్తో కూడుకున్నటువంటి ఒక సినిమా, అంటే ఆ స్క్రిప్ట్ కూడా అలానే ఉంటుంది, అర్జున్ రెడ్డి. అందులో ప్రవర్తన హీరో క్యారెక్టర్ ఎలివేషన్స్ ఇంకొక లెవెల్లో చూపించడానికి మనకి, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేలా ఉంటాయి. ఆ ప్రవర్తన ఒకటి ఉందా లేదా అంటే హ్యాండిల్ చేసేటప్పుడు ఒక విషయాన్ని కానీ, ఫ్యామిలీని కానీ, ఫినాన్షియల్గా లోలో ఉన్నప్పుడు కానీ, లేదంటే అమ్మాయి లోలో ఉన్నప్పుడు కానీ, ఆ బిహేవియర్లో అంటే ఆ ప్రవర్తన ఏ విధంగా వస్తుంది అనేటువంటి విషయం అమ్మాయి ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. ప్రవర్తన చేతులు ఎత్తి కొడుతున్నాడా, లేదంటే ఆ టైంలో బిహేవియర్ సాడిజం బిహేవియర్ చూపిస్తున్నాడా, లేదా అలవాట్లు కూడా కొన్ని కొన్ని అడిక్షన్స్కి అలవాటు అయిపోయి ప్రవర్తన వాడికి నచ్చినట్టు ఉంటున్నాడా, ఆ క్యాలిక్యులేషన్ డెఫినెట్గా ఒక ఆడపిల్లకు ఉంటుంది. ఉండాలి, లేదంటే ఎట్లా పడితే అట్లా, ఎలా పడితే అలా మాట్లాడేసి, పేరెంట్స్ అంటే రెస్పెక్ట్ లేకుండా తన మీద చేతులు ఎత్తేసి అంత చేసేంత ఉన్నాడు అని. అంటే మీ దగ్గర ఒక అమ్మాయి నో చెప్పడానికి ఈ 4 కంటే కూడా ఇంకో క్వాలిటీ మీకు ఎక్కడా కనిపించదు. వీటిని అనాలిసిస్ చేసుకుంటూ పోతూ ఉంటే మీ జీవితంలో తెలియకుండానే ఎక్కడెక్కడ అభద్రతా భావంతో అమ్మాయి మిమ్మల్ని వదిలేసిందో క్లారిటీ వచ్చేస్తుంది. బట్ ఇంత డీటెయిల్ నాలెడ్జ్ నేను ఎక్కడా చూడలేదు ఏ వీడియోలో కూడా. రియలీ గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ విజయపెద్దన గారు. కొంతమంది అయితే మెంటల్ ట్రామాలో ఉంటారు, అటువంటి వాళ్ళు మీ అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకుంటారు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వటం ఎలా? చాలా సింపుల్ అండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా అంటే లవ్ ఫెయిల్యూర్స్ కానీ, ఇలాగే రిజెక్షన్ నుంచి బాధపడే వాళ్ళు కానీ, ఈ రిజెక్షన్ అనేది మనం చెప్పినంత తేలిగ్గా తీసుకోలేరు అది. ఎందుకంటే రిజెక్షన్ అనేది సెల్ఫ్ రెస్పెక్ట్ మీద, ఆత్మాభిమానం మీద కూడా మనకి ఒక దెబ్బలాగా
అంటే నేనేం చేశానని నేను రిజెక్షన్, నా తప్పేంటి అనే ఒక సెల్ఫ్ పిటీలోకి వెళ్ళిపోతారు కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు. సో ఇట్లా వెళ్ళిపోయిన వాళ్ళు కానీ అసలు ఎలాంటి రిలేషన్షిప్ ఇష్యూస్ కానీ ఏదైనా సరే ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే నా అపాయింట్మెంట్ ప్లస్ మిగతా డీటెయిల్స్ కూడా వాళ్ళు చెప్తారు. సో తప్పకుండా ఇలాంటి వాటిల్లోంచి ఉంటే గనక ముందే వచ్చేస్తే బెటర్, ఎవరైనా సరే అంటే ప్రాబ్లమ్ని ఇంకా ముదిరిపోయే వరకు డిప్రెషన్లో ఇలా వెళ్ళే బదులు ఇట్లా జరిగింది వాట్ నెక్స్ట్, నేను ఎట్లా ఆలోచించాలంటారు, నేను ఏ స్టెప్ వేయాలంటారు అని గనక ఒక అవేర్నెస్ కోసం కావాలంటే తప్పకుండా రావాలి. డెఫినెట్గా అండి, ఇవాళ చాలామంది ఆడపిల్లలు కంటి ముందే జీవితాన్ని ఆ విధంగా నాశనం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే ఎన్నిసార్లు మాట్లాడుకున్నా మగపిల్లలన్నా ఒకరికి చెప్పి షేర్ చేసుకునే అవకాశం కనిపిస్తుందేమో కానీ ఆడపిల్లల పొరపాటును కూడా ఎస్పెషల్లీ ఒక అబ్బాయి వల్ల ఇది జరిగిందన్న విషయాన్ని చెప్పుకోవడానికి భయపడుతూ ఉంటారు, ఇన్సెక్యూర్కి వెళ్ళిపోతుంటుంటారు, ఇంకో మనిషిని లైఫ్లోకి తీసుకోవాలి అంటే ఆలోచిస్తూ ఉంటుంటారు. దాని నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ఒక్కసారి కాకపోతే ఒకసారి అన్న కౌన్సిలింగ్ వచ్చి కూర్చొని మాట్లాడుకుంటే ఖచ్చితంగా సాల్వ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్.